మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ పట్టణంలో సీఐ వెంకటేశ్వరరావు, మక్తల్ ఎస్ఐ అశోక్ కుమార్, ఉట్కూరు ఎస్ఐ సురేష్ గౌడ్, సీఐఎఫ్ దిల్బాగ్ సింగ్, నారాయణపేట చౌరస్తానందు మహబూబ్ నగర్ రహదారిపైన నల్లజానమ్మ దేవాలయం దగ్గర మరియు రాయచూర్ రహదారిపై కన్యక పరమేశ్వరి చౌరస్తా దగ్గర ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దాదాపు 60 మంది సీఐఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఓటరు ధైర్యం కల్పించేందుకు నిర్వహించడం జరిగిందని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మా పదాధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు సిఐఎస్ఎఫ్ మా సర్కిల్ యొక్క స్టాఫ్ ఎస్ఎస్ అందరము కలిసి మక్కలతో నాకాబందీ చేసి అన్ని రూట్లలో డాక్యుమెంట్స్ లేనటువంటి కానీ వచ్చి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ పర్సన్స్ చెక్ చేయడము, వెహికల్స్ చెక్ చేయడము, డాక్యుమెంట్స్ సరిగా లేనటువంటివి అందాజా 35 వెహికల్స్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. వాటిని డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత తగు చర్యలు తీసుకోబడును. ప్రజలకు విన్నపమేనగా అందరూ కూడా వాహనాలని వాడేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ వాహనాల యొక్క డాక్యుమెంట్స్ తమ వద్ద పెట్టుకోవాలని చెప్పేసి ప్రజలను కోరడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు ఉపయోగించుకోవడం కోసము మేమంతా పోలీసు వారందరము ఛాయాశక్తులకు కృషి చేసి మీకు సపోర్ట్గా బందోబస్తు ఏర్పాటు చేసేసి మీ ఓటును వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి బందోబస్తు అంతా కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. సార్, నాలుగు రూట్లలో కలిపి 35 వెహికల్స్ ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. ఆదేశాల మేరకు ఈరోజు మక్కల పట్టణంలో నాకాబంది ప్రోగ్రాం చేసి మక్కల పట్టణాన్ని 4 విభాగాలుగా విభజించి సర్కిల్ 4 ఎస్ఐలతో మరి సీఏ గారి ఆధ్వర్యంలో సిఐఎస్ఎఫ్ ఫోర్స్తో దాదాపు 100 మందితో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. ఇందులో ప్రత్యేకంగా ఎన్నికల్లో ఓట్లు ఓటర్స్ నిర్భయంగా ఓటేయడానికే సూచిక ఇది. ఈ వాహనాల నిర్మాణం ఈ 2 వీలర్స్ కానీ ఇవన్నీ చెక్ చేస్తున్నాము. వాళ్లకు సరైన పత్రాలు లేకపోతే బండ్లు సీజ్ చేస్తున్నాము. వాటి రోడ్ పైకి వచ్చినప్పుడు వాహనాలు సరి చూసుకొని రావాలి. ఇవి కూడా మేము ఇప్పుడు పోలీసులు అయిపోయిన తర్వాత వెరిఫై చేసి వాళ్ళ వాహనాలు వారు ఎవరికైనా తప్పుంటే వాళ్ళను పైన ఇంపో చేసి పంపిస్తాము. తర్వాత ముఖ్యంగా ప్రజలు చెప్పేదంటే బండి ఇచ్చేటప్పుడు